యస్ వెల్కమ్ బ్యాక్ అండి. ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఏదైనా చేదుగా ఉంటుంది కాబట్టి పాలు, బ్రెడ్ ఇలాంటివి తీసుకుంటాము. సో కొంతమంది అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా తీసుకుంటారు. అయితే మన డాక్టర్స్ కానీ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవద్దని చెప్తున్నారు ఫీవర్ వచ్చినప్పుడు. సో ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు అనేది ఒక దాని గురించి చెప్తానండి. సో జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు అయితే మనం ఏది తీసుకోవడానికైనా నిరాకరిస్తుంటాం, బికాస్ చేదుగా ఉంటుంది. ఏది తిన్నా కూడా చేదుగా ఉంటుంది కాబట్టి తినాలనిపించదు. సో ద సేమ్ టైం ఫీవర్ వచ్చినప్పుడు అసలు ఇలాంటి ఫుడ్ అయితే అస్సలు తీసుకోవద్దంటండి. ఒకవేళ తీసుకుంటే ఏమవుతుందంటే ఇష్యూస్ అవుతాయంట. ఎలాంటి ఫుడ్, ఎలాంటి ఆహారం అంటే ఇప్పుడు మనకి నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ అనేది అసలు తీసుకోకూడదంట ఫీవర్ వచ్చినప్పుడు. అలా నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనకి నాన్ వెజ్ నార్మల్గా మనకి అది డైజెస్ట్ అవ్వడానికి టేక్స్ టైం తీసుకుంటుంది కదా. అయితే ఫీవర్ వచ్చినప్పుడు తీసుకుంటే ఇంకెక్కువ టైం పడుతుంది, అది కొంచెం ప్రాబ్లం చేయవచ్చు అని, జీర్ణక్రియ అనేది ప్రాబ్లం కావచ్చు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మన లివర్ పనితీరు కూడా మందగిస్తుందంట. ఇంకా డేంజరస్ ఏంటంటేనండి, మనకి ఇప్పుడు ఒకవేళ జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్, నాన్ వెజ్, మాంసాహారం ఏదైనా తీసుకున్నప్పుడు పచ్చకామలు వచ్చే ప్రమాదం కూడా ఉందంట. సో జాగ్రత్త అండి, మీకు ఫీవర్ వచ్చినప్పుడు దయచేసి ఇలాంటి ఫుడ్ అస్సలు తీసుకోకండి. 1-2 డేస్లో ఫీవర్ తగ్గిపోతుంది, ఆ తర్వాత మీరు తీసుకోవచ్చు. ఈ టైంలో తీసుకుంటే మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ డూ అవాయిడ్ అని చెప్తున్నాను గాయస్, ఓకేనండి. సో నాకు తెలిసైతే జనరల్గా కొంతమంది ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. దే ఫీల్ లైక్ సమ్ స్పైసీ అనేసి, ఎందుకంటే చేదుగా ఉండడం వల్ల. సో అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ అండి, ఎందుకంటే లేని పొందొచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో అప్పుడు మనం తేలిగ్గా జీర్ణమయ్యే ఉప్మా, ఇడ్లీ, ఇంకా బ్రెడ్ పాలు లాంటివి ఇలా తీసుకొని తగ్గించుకొని తర్వాత తినొచ్చు అనమాట. సో ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఫుడ్ అస్సలు తీసుకోవద్దు ఫ్రెండ్స్. తీసుకొని బాధపడడం కంటే తీసుకోకుండా బాధపడండి. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్.